మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం. ప్రజెంట్ చూస్తే కనుక కొండ సురేఖ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఈరోజు అవి చాలా వివాదాస్పదమైనవి. అంటే ఒక గౌరవమైన స్థానంలో ఉన్న ఆవిడ, ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్న ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు అంటూ కూడా ఇటు సినీ ప్రముఖుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా సామాన్యుడు కూడా స్పందించడం అనేది జరిగింది. ఆవిడ మాటలు వెనక్కి తీసుకున్నారు. కానీ ఇక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాం. అంటే ఎన్టీఆర్ గారు కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారారు. ఆయన కామెంట్స్ అసలు వాటిని ఎట్లా చూడాలి ఏంటి అనేది, మనతో పాటు ఈరోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే ప్రియాంక. సార్, ఒక విధంగా చూసుకుంటే ఈరోజు కొండ సురేఖ గారు సమంత గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా అవి చాలా దారుణం. ఈ విషయంలో చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఆవిడ మాటలు వెనక్కి తీసుకున్నాను అని చెప్పినప్పటికీ కూడా ఎవరూ కూడా చల్లారలేదు. అంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో చాలామంది అంటుంది ఏంటంటే, ఎన్టీఆర్ గారు సమంత అని ఒక మాట అనగానే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు ఆయన. అయినా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యి ఇది చాలా ఖండించాల్సిన విషయం, మీరు ఎట్లా కామెంట్ చేస్తారో అని చెప్పి ప్రశ్నించారు. ఇదే ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజు తన మేనత్త భువనేశ్వరి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లోకేష్ పుట్టక మీద కామెంట్స్ చేశారు. అంటే అక్కడ ఆవిడ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించినట్టే, బురద జల్లినట్టే. అలాంటి సందర్భంలో ఎన్టీఆర్ గారు స్పందించిన తీరు సరైనది కాదు, ఆ రోజు ఎందుకు స్పందించలేకపోయామంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదో కెత్తు. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారు. అందరికీ తెలిసింది ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు అనేది. ఇది జరిగినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడింది లేదు. అంటే ఇక్కడ చాలామంది ప్రశ్నిస్తున్నారు, అంటే మరొకరికి జరిగినప్పుడు నువ్వు ఇంత సానుభూతి చూపిస్తూ ఇంత కోపాన్ని ప్రదర్శించిన మీరు ఎందుకు మీ సొంత మనుషుల మీద ఇలాంటి ఆరోపణలు కామెంట్స్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే మిమ్మల్ని పెంచిన కొడాల నానిగారి సన్నిహితుడు, టికెట్ ఇప్పించిన వ్యక్తి వల్లభనేని వంశీని ఈ మాటలు అన్నారని మీరు రాలేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేయడం అనేది జరిగింది. మీరు చెప్పండి, మీరు ఏమంటారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ప్రవర్తించిన తీరు రెండు ఇన్సిడెంట్స్లో చూస్తే మీకు ఏమర్థమైంది? ప్రియాంక, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్యులు కొండ సురేఖ గారు విషయం ఏదైతే ఉందో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయిపోయి పెద్ద వివాదాస్పదం అయిపోయిన సంఘటన. దీన్ని క్లియర్ కట్గా మనం విశ్లేషణ చేసుకుంటే, మంత్రివర్యులు కొండ సురేఖ గారు ఒక మంత్రి హోదాలో, మెదక్ జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి హోదాలో దుబ్బాకకి వెళ్ళటం జరిగింది. దుబ్బాకకి సంబంధించినటువంటి ఎంపీ గారు, మెదక్ ఎంపీ గారు రఘునందన్ రావు గారు బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థి. ఆ సందర్భంలో చేనేత వాళ్ళ గురించి మాట్లాడుతూ, చేనేత వాళ్ళు నేచిన చేనేత దారాన్ని ఒక దాన్ని కొండ సురేఖ మంత్రి వర్యులు మెడలో వేసి అక్క అని సంబోధించడం జరిగింది అభిమానంతో, ప్రోటోకాల్ ప్రకారం. ఆయన ఎంపీ, ఈమె మినిస్టర్ గారు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వర్గాలు కొంతమంది దీన్ని వేరే రకంగా షాదీ ముబారక్ అని రకరకాలుగా బ్లేమ్ చేసి, బదనాం చేసి, దాన్ని ఏమంటారు, ఖననం చేశారు కొండ సురేఖ మంత్రిని. అటువంటి కామెంట్స్ పెట్టి సోషల్ మీడియా అద్దు అదుపు లేకుండా, సిగ్గు శరం లేకుండా, ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీలో మనకు తెలియదు, కానీ అటువంటి కామెంట్స్ ఒక మినిస్టర్ మీద ఒక ఎంపీ దండేస్తే అట్లా కామెంట్ చేయడం తప్పు. ఆమె మనసు గాయపడిన మాట వాస్తవం. ఆమెదే కాదు, ఈ రాష్ట్ర ప్రజల మనసంతా కూడా గాయపడే అంశం అది, తప్పు. ఈ సంఘటన జరిగింది, కొండ సురేఖ గారు బాధపడ్డారు, అందరూ బాధపడ్డారు. బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా ఎవరైతే ఉందారో, ఎవడైతే కామెంట్ చేశారో వాళ్ళు తప్పు పనిచేశారు. ఈ సందర్భం జరిగిన నేపథ్యంలో అందరూ విమర్శించారు. అందులో భాగంగా హరీష్ రావు గారు కూడా ఖండించారు ఈ విషయం తప్పు అని. అయినప్పటికీ కేటీఆర్ గారు ఖండించకపోవటం వల్ల కేటీఆర్ గారు ఏమన్నా అంటే, ఎవడో ఏదో కామెంట్ చేస్తే మాకేం సంబంధం అన్నారు, ఆయన ఖండించలేదు. దాంతో కొండ సురేఖ గారికి ఎక్కడో ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది. ఆ బాధలో, ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ ఇబ్బందిలో ఆమె కొన్ని కేటీఆర్ మీద కామెంట్స్ చేస్తూ, కేటీఆర్ డ్రగ్స్ అడిక్ట్ అయ్యాడని, సినిమా హీరోయిన్స్ అందరికి కూడా డ్రగ్స్ అలవాటు చేశాడని, ఈయన అత్యాచారాలు భరించలేక కొంతమంది సినీ హీరోస్ లైక్ రకుల్ ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకొని సినిమాల నుంచి వెళ్ళిపోయిందని, ఈ కేటీఆర్ మీద దుమారం చేయాలా బదనాం చేయాలన్న కాన్సెప్ట్ నుంచి దారి మళ్ళీ అది ఏ ప్రమేయం లేని, ఏ లింకు లేని సినిమా రంగానికి చెందిన ప్రముఖ హీరో హీరోయిన్లు ఇందులోకి గుంజటం, రాజకీయంలోకి గుంజటం, వాళ్ళ కుటుంబాన్ని వీధిని పడేయటం అనేది ఈమె చేసిన తప్పు, దాన్ని ఖండించవలసిందే. ఇప్పుడు సమంతని కేటీఆర్ రమ్మన్నారు,
అన్కన్వెన్షన్ సెంటర్ పడగొట్టకుండా ఉండాలంటే నాగార్జునను ఇతను కొడుకు ఎల్లమన్నారు, సమంత ఎల్లనంది, కాబట్టే ఈ వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఎంత డ్యామేజింగ్ స్టేట్మెంట్! నాగార్జున కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అంటే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవం ఉన్న కుటుంబం, రాజకీయాలతో సంబంధం లేని, వాళ్ళ జీవన విధానం ఏదో సినీ రంగంలో ప్రముఖంగా సెటిల్ అయిన అటువంటి సెలబ్రిటీలని, అటువంటి కుటుంబ వ్యవహారాలని ఆయన రమ్మన్నాడు, ఈమె వెళ్ళలేదు అందుకే విడాకులు తీసుకున్నారని చెప్తుందా? ఆ విషయం వాళ్ళు వచ్చి ఈమెతో చెప్పారా? ఆమె ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా? వాళ్ళిద్దరికి సెటిల్ సరిగా అండర్స్టాండింగ్ లేదు, విడిపోయారు. ఆమె జనంలో అటువంటి అసలు ఎంత దారుణమైన ఆడమనిషి అయి ఉండి, లేడీ మినిస్టర్ అయి ఉండి అటువంటి సినిమా రంగంలో వాళ్ళని రాజకీయాల్లోకి ఈడ్చి అటువంటి కామెంట్ చేయడం తప్పు కదా. సినిమా రంగం అనంగంలోనే, సినిమాల హీరోయిన్ల అనంగంలోనే అంత దుష్ప్రచారం చేయటం, అంత దురాభిమానం వాళ్ళ మీద ఉండటం తప్పు కదా. ఆ రంగాన్ని అట్లా విమర్శించటం తప్పు, వాళ్ళని రాజకీయాల్లో లాగి ఇటువంటి కామెంట్స్ అనేది ఎవ్వడూ సహించరు, దీన్ని ఖండించవలసిందే. అందరూ ఖండించారు, మరీ ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళు ఏకతాటి మీదకి వచ్చి అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు, అభినందిద్దాం. ఖండించవలసిన అంశమే, కొండా సురయ్య గారు చేసిన తప్పే. తర్వాత సారీ చెప్పారు, అనాల్సిందంతా అనేసి బురదంతా చల్లేసి ఫ్యామిలీని వీధిని పడేసి బ్లేమ్ చేసి బదనాం చేసి ఖననం చేసి ఇప్పుడు సారీ నేను వెనక్కి తీసుకుంటానంటే చెల్లుకు చెల్ల, అది అది సొల్యూషన్ కాదు కదా. డ్యామేజ్ జరగాల్సింది జరిగిపోయింది. ఎనీవే వీళ్ళు దాని మీద పొరుగు నష్టం దా వేశారు నాగార్జున గారు. బహుశా రేపు ఎల్లుండి మండే అది కోర్టు హీరింగ్కి వస్తుంది, నాంపల్లి కోర్టులో అది లీగల్ ప్రొసీడింగ్స్ వెళ్తారు. ఏమైనప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ అయితే ఈ కుటుంబానికి చేసింది, అది తప్పు. కొండా సురేష్ గారు అట్లా చేసేది లేకుండా మంత్రి వర్గంలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలా, ప్రజలు మంత్రిని గారిని చూసి నేర్చుకోవాలా, లీడరంటే అందరికీ ఆదర్శంగా ఉండాలా. దురదృష్టవశాత్తు ఈ గడిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బూతు పంచాంగం అయిపోయింది, బూతు మినిస్టర్స్ అయిపోయారు, ఆ మాటలు వినలేని పరిస్థితి. ఆ సందర్భంలో అందరూ ఏమనుకున్నారంటే తెలంగాణలో లీడర్షిప్ బాగుంది, ఈ బూత్ పంచాంగాలు లేవు, అసెంబ్లీ ఆదర్శప్రాయంగా నడుస్తుంది అని ఒక మంచి పేరు తెచ్చుకున్న సందర్భం మనం చూసాం. అక్కడ అందరూ బూత్ మంత్రులు ఉన్నారు ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో, కానీ దీన్ని అభినందించారు. కానీ ఈరోజు తెలంగాణకి పాకింది ఆ కల్చరు అని బాధేస్తుంది. ఇటువంటి మాటలు ఇటువంటి చేష్టలు చేయకూడదు, మినిస్టర్స్ హుందాగా వ్యవహరించాలి. సరే, సినీ రంగం అంతా కూడా ఖండించారు, అందరూ మంచిదే, దాన్ని అభినందిస్తున్నాం. మీరు ప్రస్తావించినట్టుగా ప్రముఖ నటుడు యంగ్ హీరో ఎన్టీఆర్ కూడా ఖండించారు, ఎన్టీఆర్ని అభినందిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ని ఒక పక్కన అభినందిస్తూనే ఆయన చేసిన మంచి పనికి, ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో సీనియర్ పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని, ఆమె రాజకీయాల్లో సంబంధం లేని వ్యక్తి, ఎన్టీఆర్కి స్వయాన అత్త, అటువంటి ఆమెని అనకూడని మాటలు వినకూడని మాటలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బూతుల మంత్రులు మాట్లాడినప్పుడు ఇదే ఎన్టీఆర్ అప్పుడు కూడా స్పందించి ఉండి ఉంటే బాగుంటుండే. మరి అప్పుడు ఏమైంది స్పందన? అదేమన్నా చిన్న విషయమా? అది కూడా చిన్న కామెంట్ కాదు కదా. అటువంటి బూతుల కామెంట్ అసెంబ్లీలో చేశారు, అది క్షమించరాని తప్పు. అటువంటప్పుడు కూడా ఈ యంగ్ హీరో ఎన్టీఆర్ స్పందించి ఉండుంటే మనం అభినందించి ఉండేవాళ్ళం. మరి అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇప్పుడు వెంటనే ఎందుకు సపోర్ట్ చేశాడు? అందరికీ ఇక్కడ అదే డ్యామేజ్ జరిగింది, అక్కడ ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. ఆయన అక్కడ కూడా స్పందించి ఉంటే బాగుండేది, అందరినీ సమంగా చూడాలా, అది ఎవరన్నా కానీ ఏ స్టేట్ కానీ ఆయన అట్లా చేసి ఉండుంటే బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.